పెద్ద చెరువు లోపల భాగాన బస్తాలు వేయిస్తున్న ఇరిగేషన్ అధికారులు. చెరువు కట్టకు మరమ్మతులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రమాదానికి గురైన జలదంకి పెద్ద చెరువును నీటి పారుదల శాఖ అధికారులు, వైసీపీ నాయకులు మరమ్మతులు చేస్తున్నారు. వైసీపీ నాయకుడు ఇస్కా మదన్మోహన్ రెడ్డి చెరువు కట్ట ప్రమాదానికి గురైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలో సుమారు గత 12 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని, దీంతో చుట్టుపక్కల చెరువుల్లో వరద నీరంతా జలదంకి పెద్ద చెరువులోకి చేరడంతో ప్రమాదానికి గురైందని, కానీ ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదని ఆయన తెలిపారు. జలదంకి పెద్ద చెరువు ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో అధికారులు కూడా వెంటనే స్పందించి చెరువు కట్టకు మరమ్మతులు చేయించారని ఆయన తెలిపారు. మండలంలో అధిక వర్షాల కారణంగా దాదాపు చెరువులన్నీ నిండిపోయాయని, ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా మండలంలోని చెరువులపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రోజ్మేరీ, వైసీపీ నాయకులు కమతం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.